ద లార్డ్ ప్రొవైడ్స్ చెప్పండి మన ఒకటో పాయింట్ ద లాడ్ ప్రొవైడ్స్ ద లాడ్ ప్రొవైడ్స్ అన్న మాటకి అర్థమేంటి ప్రభువు చూచుకొను ప్రభువు అందించను ప్రభువు సరఫరా చేయను అనేక మంది క్వారంటైన్లో ఉన్నారు క్వారంటైన్లో ఉండగానే వాళ్ళ బంధువులకి భయం కలిగి ఏమండి వీళ్ళకి ఆహారం ఎవరిస్తారండి ఆ గవర్నమెంట్కి సంబంధించిన వారు అందరూ ఏమంటే మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి ఇక్కడ ఉండకూడదు మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి అనగానే అక్కడ ఉన్న బంధువులు అందరూ వీళ్ళకి ఆహారం ఎవరు ఇస్తారండి ఉదయం బ్రేక్ఫాస్ట్ మేము తీసుకురావాలా మధ్యాహ్నం మేము తీసుకురావాలా సాయంత్రం రాత్రిపాటు మేము తీసుకురావాలా వెంటనే ఆ ప్రభుత్వానికి చెందిన క్వారంటైన్కి చెందిన వాళ్ళందరూ అధికారులు ఏమంటున్నారు తెలుసా గవర్నమెంట్ ప్రొవైడ్స్ ప్రభుత్వం సరఫరా చేస్తుంది ప్రభుత్వం అందిస్తుంది ప్రభుత్వం చూచుకుంటుంది ఈరోజు నాసరుడైన ఏ సైనామాలో ద లాడ్ ప్రొవైడ్స్ ప్రభువు మనకు అందిస్తాడు ప్రభు మనకు సరఫరా చేస్తాడు ప్రభువు మనకు సహాయం చేస్తాడు ప్రభువు మనకు అందించేటట్టు చేస్తాడు మోరియా కొండపైన అబ్రహాము ఇస్సాకు ఇద్దరు వెళ్తుండగా అబ్రహాము ఉందల ఉన్నాడు ఇస్సాకు వెనకాల ఉన్నాడు ఇస్సాకు ఒక మాట అడిగాడు డాడీ నానా కట్టెలు ఉన్నాయి కత్తి ఉంది నిప్పు ఉంది పశువు ఎక్కడ ఎహోవా ఇరే ఆ మాటకు అర్థం ద లాడ్ ప్రొవైడ్స్ యెహోవా అందింపజేస్తాడు యగోవా చూచుకుంటాడు యగోవా సరఫరా చేస్తాడు యగోవా మనకు అందిస్తాడు అలాగే మోర్యా కొండ నా దేవాది దేవుడు ఏం చేశాడు ఆ కొట్టెలను అందింపజేశాడు ఆ పొట్టేలను కనపడిరెడ్డి చేశాడు ప్రైజ్ ద లాడ్ ద లాడ్ ప్రొవైడ్స్ ప్రభువు అందిస్తాడు ప్రభువు మనకు సహాయం చేస్తాడు ప్రభువు మనల్ని నడిపిస్తాడు పేతురు దగ్గరికి పన్నులు వసూలు వాళ్ళు వచ్చి మీరు పన్నులు కట్టరా మీ గురువుగారైన ఏసయ్య పన్ను కట్టరా అరశకేలు కట్టాలి అనగానే వెంటనే పేతురు ఏసుప్రభువారి దగ్గరికి వచ్చి అయ్యా పన్నులు వసూలు వాళ్ళు వచ్చారయ్యా వాళ్ళకి మనము అరశకేలు కట్టాలంట నేను అరశకేలు కట్టాలి మీరు అరసకేలు కట్టాలి వెంటనే యేసుప్రభువారు అన్నది గాలం తీసుకొని వెళ్ళు వెళ్ళగానే ఆ గ్యాలం వెయ్యగానే మొట్టమొదటి చేపలో ఒక షెకేలు దొరుకుతుందన్నాడు అలాగే గాలం వేయగానే ఒక చేప పట్టబడింది ఆ చేప కడుపులో ఒక షకేలు ఉంది అర సెకేల్ పేతురు కోసం అర అరసెకేల్ ఏసయ్య కోసం పన్ను కట్టాడు ద లాడ్ ప్రొవైడ్స్ ఈ రోజున సిగ్గు పడనేవాడు కరెక్ట్ టైంలో తగిన టైంలో నీకెలా సాయం చేస్తాడో నువ్వే నువ్వు చూడబోతున్నావు అక్కడ జరిగింది ఏంటి తెలుసా పేతురు కోసం ఇంజన్ ద లాడ్ ప్రొవైడ్స్ ప్రభువు అందించే చేశాడు ప్రభువు సరఫరా చేసేటట్టు చేశాడు ప్రభువు చూచుకున్నాడు ఈ రోజున అదే దేవాది దేవుడు నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో మన కుటుంబ జీవితంలో దేవుడు అలాంటి కార్యాలు చేయగలిగిన వాడు ఐగుప్త దేశము నుండి దేవుని ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసగా ఉండి వాళ్ళు బయటకు వచ్చారు ఆహారం ముప్పై లక్షల మందికి దాదాపు ఇరవై నుండి ముప్పై లక్ష లక్షల మందికి ఆహారం అందించాలి ద లాడ్ ప్రొవైడెడ్ ప్రభు వారికి అందించేటట్టు చేశాడు ఆహారాన్ని సరఫరా చేశాడు నీళ్లను అందించేటట్టు చేశాడు దేవాది దేవుడు వారికి ఏమి కావాలో వారన్నిటినీ ద లాడ్ ప్రొవైడ్స్ దేవాది దేవుడు వ్యత్యాసమైన పద్ధతుల్లో మనకి అందిస్తాడు సహాయం చేస్తాడు వ్యత్యాసమైన పద్ధతుల్లో చూసుకుంటాడు ఒకటి దేవుని హస్తం మనకి అందిస్తుంది రెండు మనుషుల హస్తం మనకు అందిస్తుంది మూడు మన కష్టార్జితం ద్వారా దేవుడు మనకు అందింపజేస్తాడు నాలుగు మన పిత్రుల ద్వారా దేవుడు మనకి అందింపజేస్తాడు ఎటువంటి విధములో ఆయన అందింపజేస్తాడు ఒకటి దేవుని హస్తం మనకు సహాయం చేస్తుంది దేవుడు మనకు అందించే చేస్తాడు రెండు మనుషుల హస్తం నువ్వేమనుకుంటావంటే ఆ మనిషి ఇస్తే ఆ మనిషికి మనకు ప్రాముఖ్యత ఇస్తాం కాదు దాని వెనకాల దేవుని హస్తం ఉంది నీ కన్నీరు ఆయన చూశాడు నీ దుఃఖం ఆయన చూశాడు ఇక నీ కుటుంబం ముందుకెళ్ళడానికి మార్గం లేదు తద్వారా దేవుడు ఒక వ్యక్తిని లేపి ఆ వ్యక్తి ద్వారా నీకు సహాయం చేస్తాడు అటువంటప్పుడు నువ్వు గుర్తిరగాలి ఆ వ్యక్తి కాదు నీకు ఆధారం దేవుడు నీకు ఆధారం ఏసయ్య మహాకృప వలన ఈ లాక్డౌన్ కాలంలో అనేక మందికి ఆహారం ఇవ్వడానికి దేవుడు మనకి భాగ్యం ఇచ్చాడు అలాగే నిన్నటి వరకు కూడా దేవుని మహాకృప వలన ఆహారం ఇస్తున్నాం దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తే ఇంకా మనం ఇస్తాం అలా ముందుకు వెళ్తుంది దైవజన్లకు ఇవ్వడానికి కూడా దేవుడు మార్గం తెలిసాడు ఒక రోజున ఒక తమ్ముడు సాక్ష్యం చెప్తున్నాడు ఆ సాక్ష్యం అతని పేరు తమ్ముడు సురేష్ బ్రదర్ సురేష్ ఇలా సాక్ష్యం చెప్తున్నాడు మనము ఒక ఫుడ్ ప్యాకెట్ కిట్ మనం ఇచ్చాం ఐదు కిలోల బియ్యం ఒక కిలో కందిపప్పు కిలో నూనె ఒక కిలో గోధుమ పిండి ఆ ఫుడ్ ప్యాకెట్ కిట్టు మనం ఏం చేసామంటే అందరికి ఇస్తున్నాం అలా ఇస్తూ ఉండగా ఒక ఆమె ఆయనకి సాక్ష్యం చెప్తుందంట ఏమని సాక్ష్యం చెప్తుందంటే తమ్ముడు సురేష్కి ఏమని సాక్ష్యం చెప్తుందంటే అయ్యా నేను పది రూపాయలతో కిరాణా షాప్కి వెళ్ళా ఎంత పది రూపాయలతో కిరాణా షాప్కి వెళ్ళా ఎందుకు తెలుసా నూనె కోసం వంట వండే నూనె కోసం పది రూపాయలతో వెళ్ళా లాక్డౌన్ కాలం కనుక కిలో అరకిలో కిలో తప్ప తక్కువ ఇవ్వట్లా తద్వారా ఆ కిరాణా షాప్ ఓనర్ పొరపాటు కాదు ఆయన ఏమన్నాడంటే అమ్మ పది రూపాయలకు నేను ఇవ్వలేను వెలుపు అని కసురుకున్నాడంట మరలా వెళ్ళింది ఈయన కసురుకున్నాడంట మరలా వెళ్ళింది ఈయన కసురుకున్నాడంట సరే వేదనతో ఇంటికి వచ్చేసింది ఇంటికి రాగానే రెండవ రోజున ఆమె మన మందిరములో ఐదు కిలోల బియ్యం ఒక కిలో కందిపప్పు కిలో నూనె కిలో గోధుమ పిండి తీసుకెళ్లగానే ఆ తమ్ముడుతో అంటుందంట ఈ ఏసయ్య ఎంత గొప్పవాడయ్యా నేను ఆ కొట్టు దగ్గర అవమాన పొందానని మా ఇంటి వాళ్ళందరి దగ్గర అవమానం పొందానని ఆ కిరాణా షాపు ఓనర్ గారి దగ్గర నేను అవమానం పొందానని ఎవరూ చూడలేదనుకున్నా కానీ సృష్టికర్త అయిన ఏసయ్య చూసి ఏసయ్య మందిరములో నుండి నాకు నూనె మాత్రమే కాదు మిగతా వాటిని అందింపజేశాడు ప్రైజ్ అలాడ్ ఆమె పడే వేదన ప్రపంచంలో ఎవరో చూడాల కానీ సృష్టికర్త చూసి ద్వారా మన మందిరం ద్వారా దేవుడు అందింపజేసి రెడ్డి చేశాడు మనుషుల ద్వారా దేవుడు సహాయం చేపిస్తాడు ప్రైజ్ ద లాడ్ హల్లే ఈ రోజున ఒక మాట మీరు గమనించండి మనుషుల ద్వారా ఆయన సహాయం చేపించినప్పుడు నువ్వు బాధపడద్దు ఆ వ్యక్తి నీకు ఇవ్వటం ఆపేశాడేమో తద్వారా ఆ వ్యక్తి ఇవ్వలేదని ఆపేశాడని నువ్వు ఎన్నడూ బాధపడద్దు ఆ స్త్రీ కాదు నీకు ఆధారం ఆ ఉద్యోగం కాదు నీ ఆధారం ఆ సమస్య వస్త్ర కాదు నీకు ఆధారం ఆ ఇన్స్టిట్యూషన్ కాదు నీకు ఆధారం ఆర్గనైజేషన్ కాదు నీకు ఆధారం దేవుడు దాంట్లో నీకు అందింపజేశాడు ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పు ఆ వ్యక్తికి కృతజ్ఞత కలిగి ఉండు కానీ అది కాదు నీకు ఆధారం దేవాది దేవుడు నీకు ఆధారం ప్రైజ్ ద లాడ్ దేవుని మహాకృప వలన అనేక మంది పాస్టర్లకి సహాయం చేయడానికి దేవుడు మనకి మార్గం ఇచ్చాడు రెండు రోజుల క్రితం చేబ్రోల్ నుండి ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి అన్నయ్య మాకు ఆహారం లేదు అన్నయ్యా మాకేమన్నా సహాయం చేయవా అన్నగానే అలాగే ఏ తమ్ముడైతే బాధ్యత తీసుకున్నాడో ఆ తమ్ముడు ద్వారా మనం అక్కడ పంపించాం అక్కడ పంపించగానే వెంటనే ఆ తమ్ముడు నాకు ఫోన్ చేసి అన్నయ్య మీరు మాకు పంపించినందుకు ప్రత్యేకమైన వందనాలు వెంటనే ఆ తమ్ముడితో అన్నాను ఆ పాస్టర్ గారితో అన్నాను మీరు ఎక్కడ పరిచయం చేసేది అనగానే చేబ్రోల్లో చేస్తున్నావు అన్నారు అనగానే నేను ఈ చర్చ్ హిస్టరీ పుస్తకాల్లోనూ అనేక చోట్ల చదివాను ఏమని చదివానంటే చదిరిపోయిన యూదులు కేరళలో కొచ్చిన్లో ఉన్నారని ముంబాయిలో ఉన్నారని ఆంధ్ర రాష్ట్రములో చేబ్రోల్ ప్రాంతంలో ఉన్నారని అలాగే ఢిల్లీలో ఉన్నారని ఆయా ప్రాంతంలో చెదిరిపోయిన వాళ్ళు ఉన్నారని వెంటనే నేను ఏం చేశానంటే ఏమండి పాస్టర్ గారు ఇక్కడ మీ ప్రాంతంలో యూదులు ఒక తెగ వాళ్ళు ఉన్నారంట కరెక్టేనా అన్న అనగానే అతను ఏం చెప్పాడంటే అన్న మా వీధిలోనే ఉంటారన్న ఆ యూదులు అన్నారు అనగానే నేనన్నాను వారితో నేను మాట్లాడాలి ఒక్కసారి మాట్లాడిస్తావా అనగానే ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే ఆయన పేరు మార్కు గారు ఆ మార్క్ పాస్టర్ గారు ఏమన్నారంటే తప్పనిసరిగా మాట్లాడిస్తాను అన్నారు ఓకే అన్నాను ఆ సాయంత్రం నాతో మాట్లాడించారు మాట్లాడించగానే నేను ఆ యూదునితో అడిగాను సార్ మీరు ఎప్పుడు వచ్చారు అన్నారు ఆయన ఏం చెప్పారంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చామండి అన్నారు అనగానే నేను అన్నాను మీరు ఏ గోత్రం అన్నా అనగానే మేము గో గోత్రానికి చెందిన ఇద్దరు పిల్లలు ఉన్నారే యోసేబ్ గోత్రానికి ఎఫ్రాయి మనాషే ఆ ఎఫ్రాయిమ్ గోత్రానికి చెందిన వాళ్ళం ఆ మనాషే గోత్రానికి చెందిన వాళ్ళం మేము అన్నారు అనగానే నాకు సంతోషం వేసింది నేనన్నాను మీకు హీబ్రూ భాష వచ్చా ఎందుకంటే ఆ వ్యక్తి జన్మించింది ఆ యూదులు జన్మించింది ఆ ఆంధ్ర రాష్ట్రంలోనే చేప్రూలోనే జన్మించాడు వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడ జన్మించారు వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడ జన్మించారు ఇప్పుడు నలభై మంది యూదులు మాత్రమే ఉన్నారు మిగతా వాళ్ళందరినీ ఇస్రాయేల్ ప్రభుత్వం వాళ్ళని ఏం చేశారంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు దాదాపు భారతదేశంలో ముప్పై ఐదు వేల మంది యూదులు ఉండేవాళ్ళు ఇప్పుడు ఇస్రాయేల్ ప్రభుత్వం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని దాదాపు ముప్పై వేల మందిని తీసుకెళ్ళిపోయింది ఇంకా ఉన్నది భారతదేశంలో ఐదు వేల మంది ఆ ఐదు వేల మందిలో చేబ్రోల్ ప్రాంతంలో నలభై మంది ఉన్నారు నేను అన్నాను మీకు ఎలా అనగానే యేసుప్రభు గురించి చెప్పాను ప్రతి శనివారం వాళ్ళు హీబ్రూ బైబుల్ చదువుతారు ఆయన రోజు ఆయన హిబ్రూ బైబిల్ నుండి ప్రసంగం చేస్తాడు ఆ నలభై మంది వారి వారిలోనే వివాహం చేసుకుంటారు నేనన్నా మరి మీరు ఎప్పుడు వెళ్తారు ఈ లాక్డౌన్ ముందల మేము వెళ్ళిపోవాలి మా అన్నయ్య వాళ్ళ కుటుంబం వెళ్ళిపోయారు మేము కూడా వెళ్ళిపోతాం అది ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు అతి త్వరలో రెండు సంవత్సరాల లోపల వెళ్ళిపోతాం అతనికి డెబ్బై సంవత్సరాలు అతను అన్నాను మీ పరిస్థితి ఎలా ఉంది అని అడిగా మీ పరిస్థితి ఎలా ఉందంటే మేము యూదులం గనక హైందవులు మాకు సాయం చేయరు ముస్లింలు మాకు సాయం చేయరు క్రిస్టియన్స్ మాకు సాయం చేయరు ఎందుకంటే మేము యూదులు గనక ఎవరు సాయం చేశారు వెంటనే నేనన్నాను మా ఏసయ్య యూదా జాతి నుండి వచ్చాడండి మీకేమన్నా సహాయం కావాలా అనగానే ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా పాస్టర్ గారు సాయం కావాలి ఏసయ్య కృప వలన సహాయం అందగానే ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా నిన్నటి రోజున ఆయన ఫోన్ చేసి నాతో ఏమని చెప్పాడు తెలుసా దేవాది దేవుడు సాయం చేస్తాడు ఎవరి ద్వారా సాయం చేస్తాడు తెలుసా డైరెక్ట్ గా ఆయన సాయం చేస్తాడు రెండు ఎవరి ద్వారా కూడా సాయం చేస్తాడంటే మనుషుల హస్తం ద్వారా సాయం చేస్తాడు మనుషుల హస్తం ద్వారా కూడా సాయం చేస్తాడు అప్పుడు అనుకున్న అవును ప్రభు ద లాడ్ ప్రొవైడ్స్ మనుషుల హస్తం ద్వారా సాయం చేస్తాడు నాకు ఆనందం ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం కొన్ని వందల సంవత్సరాల క్రితం యోసేబు ఏం చేశాడు తెలుసా రెండు దేశాలకు అన్నం పెట్టగలిగాడు ఈ రోజున ఆయన తరతర తరతరాలు దాటి ఆ గోత్రానికి చెందిన వాళ్ళకి మన సంఘం ద్వారా సహాయం చేయడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు ప్రైజ్ ద లాడ్ ఈరోజు నేను చెప్పేది నా సడైన ఎసే నామలు ద లాడ్ ప్రొవైడ్స్ హల్లేయ ఆయన ఎక్కడండి బాబు ఆ సహోదరి చెప్తుంది అన్నయ్య కిరాణా షాప్ దగ్గర నేను ఎగతాలి పడ్డానని సృష్టికర్త చూశాడు అన్నయ్య నేను పడే బాధ నా భర్తకి తెలవదు నా పిల్లలకి తెలవదు కానీ దేవుడు ఎరిగాడు ఆ యూదుడైన వ్యక్తి ఏమని చెప్తున్నాడు తెలుసా ఆ యూదు అంటే నేనొక మూలున్నా నేనొక మూలున్నా కానీ దేవుడు మనుషుల ద్వారా సహాయం చేశాడు ఈ రోజున నీ జీవితంలో తగిన సమయంలో దేవుడు మనకి ప్రొవైడ్ చేయకపోతే అందించకపోతే సహాయం చేయకపోతే రకరకాల నిర్ణయాలకు మనం వస్తాం వచ్చి దేవుడు వాళ్ళని పట్టించుకుంటాడు దేవుడు వీళ్ళని పట్టించుకుంటాడు కానీ మనల్ని పట్టించుకోడు అనుకుంటాం లేదు కొంతమంది వారి ఆత్మీయ జీవితాన్ని దిగజార్చుకుంటారు ఆత్మీయంగా నిలబడిన వాళ్ళు కూడా కృంగిపోతారు శిథిలమైపోతారు శోధన సమస్యలు తట్టుకోలేక వాళ్ళు వాళ్ళు ఏమైపోతారంటే కూలిపోతారు అటువంటి టైంలో మర్చిపోకు ఏసయ్యా నీ జీవితాన్ని మరలా తిరిగి కడతాడు ప్రైజ్ ద లాడ్ మరలా ఈ మాట నేను చెప్తాను గట్టిగా ఆమెనండి నీ జీవితాన్ని ఏసయ్యా మళ్ళా తిరిగి కడతాడు ఇంకోసారి చెప్తారు ఆమెనని ఏసయ్యా నీ జీవితాన్ని తిరిగి కడతాడు